ఉన్నారా, వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఆవు పెట్టిన చింతపండు పులిహార. ఆవు పెట్టిన అంటే ఆవు పిండి వేస్తామన్నమాట. ఇంకో ఆవాలు ఉన్నాయి కదా, ఆవు పిండితో చింతపండు పులిహార బాగుంటుందండి. వేడి వేడి అంటారు కానీ వేడేం కాదు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇదిగోండి రైస్ ఉంది కదా. ఇప్పుడు ఈ రైస్లో మనం ఉప్పు, చింతపండు గుజ్జులో కూడా ఉప్పు ఉంటుందండి, కొంచెం చూసుకొని వేసుకోవాలి, సరిపోతుంది. పొద్దు పొద్దున్నే కదండి కాలేజీ రెడీ చేయాలి, గబ 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 చేస్తా ఉన్నా అందుకే. వేడన్నంలో ఇలా పసుపు ఉప్పు కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలండి దీనిలో. దీనికి ఏమేమి కావాలో మీకు అసలు చూపించలేదు కదా, గబగబా చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇది సాల్ట్ను పసుపు వేసి కలుపు పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి పల్లీలు తాలింపు అన్నమాట, మినప్పప్పు, పచ్చిపప్పు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోండి, చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు, ఆవు పిండికి ఆవాలు. ఈ ఆవు పిండి వేయించుకొని దంచుకోవాలండి, ఓకేనా. ఈ ఆవు పిండి వేయించుకొని దంచుకోవాలి, చూపిస్తాను నేను అది కూడా. పౌడర్లా చేసుకొని ఊరికే పైన చల్లుకోవడం అన్నమాట, చూపిస్తాను నేను అన్నీ చూపిస్తాను. ఇదిగోండి ఇది చక్కగా ఇలాగా ఆవాలు వేయించేసుకోవాలి, వేయించేసుకొని దంచేసుకోవాలన్నమాట. మనం చిన్న రోలు వంటగదిలో ఉంటారు కదండి, ఆ చిన్న రోల్లో ఊరికే నలిగిపోతాయి, వేయించిన ఆవాలు కదా ఊరికే పౌడర్ అయిపోతుంది. ఇదిగోండి నూనె కాగింది, తాలింపు గింజలు అన్నీ వేసేసుకుంటున్నాను. వీటితో పాటు పల్లీలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా వేగటం లేట్ కదా. అది భైరవ్, మా భైరవ్ గడు ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్తో ఆడుతున్నాడు, ప్లాస్టిక్ బకెట్తో, అది సౌండ్. చక్కగా వేగాలన్నమాట, తాలింపు వేగితేనే రుచి పులిహోరకి. నేను ఇంట్లో వేరుశనగ నూనె వాడతానండి, అందుకే చూసారా వేగాన్ని ఎలా వస్తుందో నురుగు. చక్కగా వేగాలన్నమాట అన్ని. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి. ఇదిగోండి ఇప్పుడు ఇంగు వేస్తున్నాను, ఇందాక ఇంగు చూపించలేదు మర్చిపోయాను. పులిహోరకి ఎంత ఇంగు ఉంటే అంత బాగుంటుంది. ఇంగు కొంచెం ఎక్కువ, 1 టేబుల్ స్పూన్ అంత ఇంగు వేసాను, కరివేపాకు కూడా వేసాను. బాగా పెడుతుంది. ఇప్పుడు మనం ఇది గుజ్జు, చింతపండు గుజ్జు వేసేస్తున్నాం.
వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా ఆడిపోతుంది తెలుసా, ఇంగువ చింతపండు గుజ్జు సపరేట్ కొలసేసిలా ఉంచి ఈ రైస్లో వేసుకొని కలుపుకోవాలి మనం. ఎంత పడుతుంది అంత మొత్తం పడుతుంది ఈ రైస్కి సరిపోతుంది. దీన్ని ఉంటే రైస్లో ఒక చేత్తో కుదరదు. దీన్ని ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపాక చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా ఇంతే చూడండి, ఇంతే ఇలా చల్లుకోండి. చల్లుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇలా ఆవు పిండికి కలిపేసుకున్నాక మనం వెంటనే తిరగకూడదండి. కనీసం 1 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మా అమ్మాయికి బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. ఇయ్యేనండి ఆవు పెట్టిన పులిహార, నచ్చింది కదా మీ అందరికి కూడా, నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా చేసుకోండి. చాలా అంటే చాలా మామూలు చింతపండు పులిహార కన్నా కూడా మనం గుళ్ళల్లో ప్రసాదాలు తీసుకుంటాం కదా చింతపండు పులిహార, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా అండి, మీ అందరికీ ఈ రెసిపీ కనుక నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.